కేజీఎఫ్ సలార్ సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే తాజాగా ఎన్టీఆర్ ముప్పై ఒక్క వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రారంభించారు రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమంతో ఘనంగా ఈ సినిమా మొదలైంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఇరువురు కుటుంబ సభ్యులు దీనికి హాజరయ్యారు ఈ పూజా కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ నీల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది ఇక కేజీఎఫ్ సలార్ తరహాలోనే ఈ సినిమా కూడా ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లో రాబోతున్నట్లు ఫ్యాన్స్ భావిస్తున్నారు ఎన్టీఆర్ను ఎంత సైలెంట్గా నీల్ ప్రజెంట్ చేస్తారో అంటూ పోస్టులు పెడుతున్నారు కానీ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం నీల్ చేసిన కామెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఎన్టీఆర్తో ప్రాజెక్టును ఓ యాక్షన్ సినిమాగా తీస్తానని అందరూ భావిస్తున్నారు కానీ నేను నా బ్యానర్లోకి వెళ్ళాలనుకోవట్లేదు నిజానికి ఇది భిన్నమైన ఎమోషన్స్ తో కూడిన చిత్రంగా రానుంది ఇది నాకు చాలా కొత్త కథ అంటూ చెప్పారు దీన్ని బట్టి ఈ సినిమాను ఎలా తీస్తారో అన్నది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరోవైపు ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ నీల్ రిజిస్టర్ చేయించినట్లు టాక్ నడుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది ఇక కేజీఎఫ్ సలాన్ లానే ఈ సినిమా కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా తెరకెక్కించారని చూస్తున్నారట ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ప్రస్తుతం దేవరా షూటింగ్ తో ఆయన బిజీగా ఉన్నారు ఈ సినిమా కూడా రెండు భాగాలుగానే రిలీజ్ కానుంది దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇందులో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించింది కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు ఇది కాకుండా వార్ టూలో లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు హృతిక్ రోషన్ తో పాటు ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ టూ తెరకెక్కించాల్సి ఉంది సలార్ పార్ట్ వన్ గతేడాది రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది దీంతో పార్ట్ టూ కోసం అంతా ఎదురు చూస్తున్నారు నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఈ పాటికి మొదలు కావాల్సి ఉంది అయితే ప్రభాస్ ఈ స్కెడ్యూల్లో వచ్చే అవకాశం లేదు మరి ఎన్టీఆర్ ముప్పై ఒకటి సలార్ టూ రెండింటినీ నీళ్ళు కాలంలో షూట్ చేస్తారేమో చూడాలి